బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి ఆదివ ఇక్కడ భారతదేశ పాలకుల చేతుల్లోకి అధికారం వచ్చింది కానీ చట్టాలు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలే నేటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వచ్చింది ఆ రాజ్యాంగంలో భారతదేశములంతటికీ 12 షెడ్యూల్ ఉంటే ఆదివాసి ప్రాంతానికి 2 షెడ్యూల్ 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రానికి 6వ షెడ్యూల్ ఉంది మిగతా ప్రాంతానికి 5వ షెడ్యూల్ ఉంది ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటారు కదండి 7 సిస్టర్స్ అని అంటారు అస్సాం నాగాలాండ్ త్రిపుర మణిపూర్ సిక్కిం మేఘాలయ మిజోరాం ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు చిన్న చిన్న భూభాగాలు ఉన్నటువంటి ప్రాంతాలు వాటికి స్వయం పాలనాధికారం కల్పిస్తూ 6వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది మన భూభాగం ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతమంత సువిశాలమైనటువంటి భూభాగం 304,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటిది అపారమైనటువంటి ఖనిజ సంపద భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయములో 80% దండకారణ్య భూభాగం నుంచే వెళ్తుంది అంత అపారమైనటువంటి సంపద ఇక్కడ ఉన్నది వీటికి 5వ షెడ్యూల్లో చేర్చారు 6వ షెడ్యూల్ ఉన్నట్లయితే స్వయం పాలనాధికారం కలిగి ఉంటాం మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాటి మీద ఆదివాసులకు అధికారం ఉంటుంది మీకందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మెయిన్ గా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడది జీకెవీది మండలం సప్పర్ల ఆ ప్రాంతంలో అపారమైనటువంటి బాక్సైట్ ఉన్నాయి ఖనిజ సంపద ఉంది వాటిని తీసేయాలని 2000 సంవత్సరం నుంచే అప్పటి ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎందుకంటే స్వయం పాలనాధికారం మనకు లేనందువలన